ఈ రోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తా ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి చిన్నపాటి ఒక మండలానికి కావలసిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు, మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది, హంగులకి ఆర్భాటాలకి కాకుండా. నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం, అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం, ఏ కాలుష్యం ఎందుకుంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకలూరు నియోజకవర్గం గురించి చూస్తే 80% అన్ని చేపల చెరువులు ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు, గోదావరి పడుతూ ఉంది. మన గోదావరి జిల్లాల్లో గోదావరి నది పడుతూ ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్లు లేవు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు, మనం అడగాలి తప్ప. ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు. ఒకసారి కొన్ని పథకాలు కేంద్రం ఇచ్చేది 70% ఉంటుంది, 90% ఉంటుంది, దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది. దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 90 70 అని. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 40 50 కోట్లు 200 300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు బూడిదల బస్సున పన్నీరు అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతూ ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయగలరు అలా ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35 వేలు వస్తుంది మీకు అని నేను సంతకాలు పెట్టి మనస్కరించలే. నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. ఎన్ని 1000 కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లే. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి, ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు, ఇవన్నీ చెయ్యాలి, యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.